కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం చైర్పర్సన్ చాంబర్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన కొత్తగూడెం మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం మున్సిపల్ కమిషనర్ నవీన్, టీపీఓ ప్రభాకర్, మున్సిపల్ కౌన్సిలర్లకు రాఖీ కట్టి ఆశీర్వాదం తీసుకుని ఆశీర్వాదం అందించిన చైర్పర్సన్. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రాఖీ పండుగ అన్న చెల్లెలు అక్క తమ్ముడు అనురాగానికి ప్రతీక అని అన్నారు. సోదరిమణులకు ఆపద రాకుండా ఎల్లవేళలా అండగా నిలబడతామని, సోదరులకు భరోసా అందించడమే ఈ పండుగ ప్రత్యేకతని చెప్పారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాల్లో అనాది నుండి కొనసాగుతున్న గొప్ప పండుగని వారన్నారు. దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ తరుణంలో రక్షాబంధన్ వేడుకలు రావడం శుభ పరిణామని, వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న రక్షాబంధన్ వేడుకల్లో మున్సిపల్ కౌన్సిలర్లు, కోఆపరేషన్ సభ్యులు, మీడియా మిత్రులు పాల్గొన్నారు. కింద ఫోటో కూడా ఉంటుంది, ఆప్షన్ మైండ్ దగ్గర ఉంటుంది. అమ్మాయి ఫోన్ చేస్తారు రాఖి పండుగ ముందుగా అందరికి నమస్కారం. మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, కొత్తగూడెం. మన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వజ్రోత్సవంలో భాగంగా రాఖీ పండుగ మీడియా మిత్రులతోటి, అదే విధంగా అందరితోటి కూడా రాఖీ పండుగ చేసుకోవాలని చెప్పడంతో రాఖీ కట్టడం జరిగింది. అంతేకాకుండా మన కొత్తగూడెం మున్సిపల్ ఆఫీస్లో, నా ఛాంబర్లో పార్టీలకు అతీతంగా గౌరవ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ సభ్యులందరికీ కూడా రాఖీ కట్టడం జరిగింది. వారందరూ కూడా నాకు నన్ను బ్లెస్ చేయడం జరిగింది. మేము గత మూడు సంవత్సరాలుగా ఈ కౌన్సిల్లో ఉన్నాము. అన్నలందరూ కూడా నా చేత రాఖీ కట్టించుకుంటున్నందుకు వారికి పేరు పేరున పాదాభివందనాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ అయినాను అంటే గౌరవనీయులు పెద్దలు, బడు బలహీన వర్గాల ఆశాజ్యోతి, నా తండ్రి సమానులు వనమా వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి బీఫాము మున్సిపల్ చైర్పర్సన్ ఇచ్చినారు కాబట్టి ఈ కొత్తగూడెంలో ప్రథమ పౌరురాలుగా ఉన్నానని తెలియపరుస్తూ వారికి కూడా పాదాభివందనాన్ని తెలియపరుస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు చాలామంది అన్నలందరికీ, మీడియా మిత్రులకి, అదేవిధంగా మున్సిపల్ అధికారులకి, మున్సిపల్ కమిషనర్ గారికి, గౌరవ కౌన్సిలర్స్కి, కోఆప్షన్ సభ్యులకి, వార్డు ప్రజలకి చాలామందికి కూడా రాఖీలు కట్టడం జరిగింది. వారందరూ కూడా, నేను రాఖీలు కట్టిన వారు, పురపాలక ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటూ, ఆయురారోగ్యాల భగవంతుడు అందరికీ కలగజేయాలని కోరుకుంటూ, ఈ నాకు ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చినటువంటి అన్నలందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియపరుస్తా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.